రోడ్ల పక్కన పర్దాలు కట్టేసి ఆయన వెళ్ళిన ప్రాంతాల్లో బంద్ పాటించి ఇంట్లో నుంచి జనాలు రాకుండా వ్యాపారస్తులు వ్యాపార సంస్థలు ఊహించుకున్నాను ఇబ్బంది అది కూడా నుంచి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు, ఐపాక్స్ కిట్లు వేసేవాళ్ళు వెళ్ళేవారు దగ్గర దాకా ఎలా చేసిన అంతేనండి. వాళ్ళని. పోలీసులు వాళ్ళు కిట్లు వేసుకునే వాళ్ళు ప్రీ ప్లాన్డ్ ఎవరైతే అతను ఒక టీమ్ ని వేసుకుని కూడా ఆ టీమే వెళ్ళటం, వాళ్ళకి బుగ్గలను ఎవరటం, తల దీవించడం, ఇట్లాంటి అన్ని షో చేసుకుని కానీ బతికారు. ఒకటి దాని చెప్పండి సతీష్ పరిణామం గారు, ఆయన పదే పదే నాకు ప్రాణహాని ఉంది అని అంటున్నారు. అసలు ఆయనతో ఎవరు పెట్టుకున్నారని ప్రాణహాని ఉందని చెప్తున్నారు? మీరేమనుకుంటున్నారు ఈ ప్రాణహాని అని స్ట్రెస్ చేయడం ఉద్దేశం ఏంటి? విజయ చంద్ర గారు అదే చెప్తున్నా. ఇప్పుడు రెండు కోణాలు అన్నాను. ఒక కోణం ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నం. రెండో కోణం ఏంటంటే నాకు అనుమానం, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పిందే అది కూడా, అంతర్జాతీయ డ్రగ్ మాఫియా తోటి కానీ అంతర్జాతీయ మైనింగ్ మాఫియా తోటి కానీ ఆయనకి ఏమైనా సమస్యల్లో ఉండొచ్చు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ ఆయన దరఖాస్తు చేసుకున్నాడు కాబట్టి దీని మీద కేంద్ర హోంశాఖ వర్గాలు కూడా ఏదైనా దర్యాప్తు చేయడం మంచిది. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం మనం చూసాం గుజరాత్ దగ్గర ముందరా పోర్టులో డ్రగ్స్ పట్టుబడినప్పుడు దాని మూలాలు విజయవాడ సత్యనారాయణపురంలో ఆషికా ట్రేడర్స్ అని చెప్పి అది ఒకటి దొరికింది. ఆ ఆషికా ట్రేడర్స్ ఎవరిదే అని తవ్వితీస్తే అది కాకినాడ అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు ఇదే అని తెలిసింది. ఇట్లాగా అప్పటి నుంచి ఈయన ఏంటంటే ఒక ప్రభుత్వం నడుపుతూనే ఇక్కడ ఒక ప్రభుత్వ అధినేతగా ఉంటుంది. అతను అంతర్జాతీయ ఈ డ్రగ్ మాఫియా తోటి సంబంధాలు కొనసాగించుకున్నాడు. వాళ్ళతో ఏమైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అదేవిధంగా అంతర్జాతీయ మైనింగ్ మాఫియా మనకి చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో భారీ విధ్వంసం జరిగింది. ఎవ్వరికీ తెలియని రీతిలో అడవుల్లో 2 రోజుల క్రితం మీ ఆంధ్రజ్యోతిలోనే వార్తా కథనం కూడా వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు దగ్గర ఒక అటవీ ప్రాంతాన్ని తవ్వేసి దాన్ని ఒక చోట రహస్యంగా ఆ బాక్సైడ్ ఖనిజం అంతా భద్రపరుచుకుని దాన్ని మొన్న రహస్యంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాకినాడ పోర్టు నుంచి రహస్యంగా ఆ బాక్సైడ్ ని తరలించడానికి అక్కడ ఉన్న మైనింగ్ ఏడీని సెలవు మీద పంపించేసి కూడా ప్రయత్నం చేసింది. ఇక్కడ నాకు ఇంకొక సందేహం వస్తుంది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాల మీద అరాచకాల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఒకవేళ ప్రభుత్వం ఏమో అతను ఏదైనా చేస్తే ఏదో కక్ష సాధించేస్తున్నారు అనేది ఆలోచిస్తాడేమో అని చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్ ఆయన చెప్తున్నాడు. మనకి కూటమి ఇంత 164 సీట్లతో ప్రజల అధికారం కప్పబెట్టారు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం చేయాలి. నిన్న కూడా మనం ఆయన కలెక్టర్ల సమావేశంలో లేకపోతే దాంట్లో కూడా బిల్డ్ ఏపీ రీబిల్డ్ ఏపీ ఒక